ప్రభు పేరట్న మీ అందరికీ షలోమ్. వారు ధరించినటువంటి వస్త్రములను ఆమె చూస్తుంది. ఎస్, వినండి సహోదరి సహోదరులు, నువ్వు ధరించేటటువంటి వస్త్రములు నీ వ్యక్తిత్వాన్ని, నీ తత్వాన్ని ఎంతో కొంత తెలియచేస్తాయి. కొంతమంది శరీరం అంతా కనిపించే విధంగా వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. అది వారి వ్యక్తిత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. శరీరం కనిపించే విధంగా, ట్రాన్స్పరెంట్గా, ఇతరులకు ఇబ్బందికరంగా, లేదా ఇతరుల యొక్క దృష్టిని ఆకర్షించే విధంగా, అట్రాక్టివ్గా, ఇతరులను శోధించే విధంగా కొంతమంది కావాలని ఆ విధంగా డ్రెస్అప్ చేస్తూ ఉంటారు. అది వారి వ్యక్తిత్వం. గమనించండి, ధరించేటటువంటి వస్త్రము ధరించినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ఎంతో కొంత తెలియచేస్తుంది అనేది వాస్తవము గనుక, ఈ వాక్యం వింటున్న సహోదర సహోదరి, నీ వస్త్రధారణ విషయంలో కొన్ని జాగ్రత్తలు వహించు. ఒకరోజు ఒక మీటింగ్కి వెళ్ళాను. ఒక గొప్ప దైవజనుడు వచ్చి వాక్య పరిచర్య చేయబోతున్నాడు. ఆ గొప్ప దైవజనుడు వచ్చి వాక్య పరిచర్య చేసే ముందు నశించిపోతున్న ఆత్మల గురించి ఒక పాట పాడడానికి ఒక అమ్మాయి స్టేజ్ మీదకు వచ్చింది. తాను పాడుతున్న పాటకు తాను వేసుకున్న వస్త్రానికి పొంతన లేదు. అసభ్యకరంగా బట్టలు వేసుకుంది, టైట్గా బట్టలు వేసుకుంది, ఇబ్బందికరంగా బట్టలు వేసుకుంది. కానీ వచ్చి దేవుని పాటలు పాడుతూ ఉంటే చూడ్డానికే చాలా ఇబ్బందిగాను, అసహ్యకరంగాను ఉంది. దయచేసి గమనించండి, ఒక వ్యక్తి ఏ బట్టలు ధరించాలి అనేది అది అతని హక్కు, అది ఆమె హక్కు. ఈ రోజుల్లో హక్కుల గురించి పోరాడే వాళ్ళు చాలామంది తయారయ్యారు. ఎవరి హక్కును హరించే హక్కు మరొకరికి లేదు. కానీ మనం మనుషులమని, మనం ఏం చేసినా మన చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంతో కొంత ప్రభావితం చేస్తుందని ఆలోచన విధానం కలిగి జీవిస్తే బాగుంటుంది అనేది ఒక క్రైస్తవ బోధకునిగా నా అభిప్రాయం. లోకాన్ని ఉద్ధరించాలి అనే ఉద్దేశం నాకు లేకపోయినా, కనీసం క్రైస్తవ సమాజమైన బైబిల్ని ప్రేమించేటటువంటి, క్రీస్తును ఆరాధించేటటువంటి ఆత్మీయులైనా వాక్యానికి విలువనిచ్చి మనం ఈ సమాజంలో మాట ద్వారా కానీ, క్రియ ద్వారా కానీ, పనుల ద్వారా కానీ, వస్త్రధారణ ద్వారా కానీ చుట్టూ ఉన్న సమాజానికి ఇబ్బందిని తెచ్చేవారిగా ఉండడానికి వీల్లేదు అని ఒక క్రైస్తవ బోధకునిగా క్రైస్తవులకు పిలిపిస్తున్నాను. మన వ్యక్తిత్వం ఏమిటో, మన ఆత్మీయత ఏమిటో మనం ధరించే వస్త్రముల ద్వారా కూడా తెలియచేయబడుతుంది అనేది వాస్తవం. ఉదాహరణకు, చిన్నప్పుడు ఎవరైనా ఒక చొక్కా తిరగేసుకుంటే మనం అది చూస్తే వెంటనే అనేసేవాళ్ళం, ఎవరే ఏమిటో చొక్కా తిరగేసుకున్నావు అని చెప్పి అనేవాళ్ళం. చొక్కా తిరగేసుకున్నాడని మీకు ఎలా తెలిసింది? ఒక వ్యక్తి చొక్కా తిరగవేసుకుంటే లోపల జాయింట్స్ దగ్గర ఉన్న కుట్లు కనిపిస్తాయి, అంతేనా? ఆ కుట్లు కనిపించినప్పుడు దాన్ని బట్టి మనం చెప్తాం వీడు చొక్కా తిరగేసుకున్నాడని. అది కొంత ఇబ్బందిగా అనిపిస్తుందని వెంటనే అదేమిట్రా చొక్కా తిరగేసుకున్నావు అని చెప్పి వాడిని మనం ప్రశ్నిస్తే వాడు ఊరు నిజమే కదా గబగబ వెళ్ళి వాడు సరిగేసుకుని వచ్చేవాడు. చొక్కా తిరగవేసుకోవడం కూడా తప్పుగా మనం భావించేవాళ్ళం. ఎందుకని? అది సరైన పద్ధతి కాదు. మనిషికి ఒక పద్ధతి ఉంది, బ్రతకడానికి ఒక పద్ధతి ఉంది, మాట్లాడడానికి ఒక పద్ధతి ఉంది, వస్త్రధారణలో ఒక పద్ధతి ఉంది. మన దేశము పద్ధతి కలిగిన దేశము, అద్భుతమైన సంస్కృతి కలిగిన దేశము, అద్భుతమైన సాంప్రదాయ విలువలు కలిగిన దేశము. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక భారతీయునిగా నేను గర్విస్తూ ఉంటాను, ఒక క్రైస్తవునిగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాను. ఏ దేశానికి వెళ్ళినా మన దేశం యొక్క విలువలు ఏమిటో, మన దేశం యొక్క సంస్కృతి ఏమిటో, మన దేశం యొక్క కుటుంబ వ్యవస్థ ఏమిటో ఖచ్చితంగా తెలియచేయాలి అని చెప్పి ఆశపడతాను. విలువలు కలిగిన దేశంలో మనం ఉన్నాం కనుక, సమాజంలో జీవిస్తున్నాం కనుక, మన జీవిత విధానము ఎంతో కొంత మన చుట్టూ ఉన్న సమాజాన్ని ప్రభావితం చేస్తుంది కనుక, అది మేలుకరమైన ప్రభావితము చేసేదిగా ఉండాలి తప్ప మనుషులను అభ్యంతరకరంగాను, మనుషులకు ఇబ్బందికరంగాను,
మన ప్రవర్తన, మన మాట తీరు, మన జీవిత విధానం, మన అలవాట్లు, మన వస్త్రధారణ ఉండడానికి వీల్లేదు. ప్రభా ఇదిగో ఉన్న ఫలానా నన్ను నీ చేతికి అప్పగిస్తున్నాను, కనికరించి నన్ను క్షమించి చేసిన ప్రతి పాపమును మన్నించి నీ రక్తములో నన్ను సంపూర్ణంగా శుద్ధి చేసి నన్ను ఒక నూతన వ్యక్తిగా మార్చో. ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని ప్రభువా నూతన వ్యక్తిగా మార్చండి, మారు మనస్సును అనుగ్రహించండి, మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించులాగున సహాయం చేయండి. విత్తబడిన ఈ వాక్యము ఫలించి ప్రతి ఒక్కరూ నాయన నీ రక్తములో కడగబడిన వారై నీ రాజ్యంలో కనిపించే జాబితాలో వారి పేర్లుండుటకు సహాయం చేయమని. తెలుసో తెలియకో గడిచిన కాలంలో నేను మేము చేసిన ప్రతి తప్పును పాపమును క్షమించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.